తీరిక లేకుండా కుర్చీలో గంటలు గంటలు కూర్చొని పనిచేసే వారికి నడుము నొప్పి తరచూ బాధిస్తూ ఉంటుంది. నడుము నొప్పిని సింపుల్గా తగ్గాలంటే ఏం చేయాలి? ఇక్కడ తెలుపబోయే సింపుల్ టిప్స్తో నడుము నొప్పిని ఈజీగా తగ్గించుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందామా? నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆవాల నూనెలో చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కల్ని వేసి సన్నని మంటపై వెల్లుల్లి రసం ఆవాల నూనెలో కలిసేటంత వరకు కాచి అది గోరువెచ్చగా ఉన్నప్పుడు నడుము పైన సున్నితంగా మసాజ్ చేసి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల నడుము నొప్పి తగ్గిపోతుంది. వెల్లుల్లిని వంటలలో ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా నడుము నొప్పి బాధించదు. నువ్వుల నూనెలో కొద్దిగా అల్లం రసాన్ని కలిపి నడుంపై మసాజ్ చేయడం వల్ల కూడా నడుము నొప్పి తగ్గిపోతుంది. నడుము నొప్పి తరచూ బాధిస్తూ ఉంటే గసగసాలు పటిక బెల్లంను సమానమైన క్వాంటిటీతో తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. రోజూ ఉదయం సాయంత్రం ఒక గ్లాసు గోరువెచ్చని పాలతో ఒక టీ స్పూన్ గసగసాల పొడి తీసుకోవాలి. ఇలా రోజూ తీసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే నడుము నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా అల్లాన్ని ముక్కలుగా చేసి నీళ్లలో వేసి మరిగించాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనెను కలుపుకొని తీసుకోవడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. పడుకునేటప్పుడు మెత్తటి పరుపులు వాడకుండా చెక్క మంచాలు నేలపై పడుకోవడం మంచిది. కూర్చునేటప్పుడు సరైన విధంగా కూర్చోకపోయినా నడుము నొప్పి కలుగుతుంది, కావున స్ట్రైట్గా కూర్చోవాలి. గంటకొకసారైనా లేచి అటు ఇటు తిరగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి నడుము నొప్పి బాధించదు. రోజుకు అరగంటైనా వాకింగ్ చేయాలి. నడుముకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల నడుము నొప్పి ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ టిప్స్తో మీ నడుము నొప్పిని తగ్గించుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.